ఫ్రెండ్స్, మీకు పెళ్ళైందా? గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మీ సమాధానం లేదు అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఒక గ్రామం గురించి మేము చెప్పబోతున్నాము. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వేల సంఖ్యలో అందమైన అమ్మాయిలు, అందులోనూ పెళ్లి కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. 98% మందికి ఇంతవరకు వివాహం కాలేదు. తమను వివాహం చేసుకోబోయే వారి గురించి సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వరుడు రావట్లేదు. పెళ్లి అవడమే కష్టమైపోయింది. ఈ రోజుల్లో వరుడి కోసం వెయిట్ చేసే కన్యలు కూడా ఉన్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం. కాలం మారింది, రోజులు ఇదివరకిట్లా లేవు. చదువులు, ఉద్యోగాలు మరియు లైఫ్ లో సెటిల్ అవ్వడం అంటూ అనేక కారణాలతో వివాహాలు చాలా లేట్ అయిపోతున్నాయి. మంచి ఉద్యోగం వచ్చి మంచి జీతం తీసుకుంటూ జీవితంలో సెటిల్ అయ్యేసరికి వయసు అయిపోతుంది. అబ్బాయిలకైతే బట్టతనం వచ్చేస్తుంది, కాని తగిన పెళ్లి కూతురు మాత్రం దొరకటం లేదు. ఈ ట్రెండ్ మన దగ్గర మాత్రమే కాదు, వరల్డ్ అంతా ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి కోసం వెయిట్ చేస్తూ వందలాది వేలాది కన్యలున్న ప్రాంతం గురించి చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. బ్రెజిల్లోని పర్వత ప్రాంతాల్లో ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామం ఎంత అందంగా ఉంటుందో అంతకు మించి అందమైన కన్యలు ఆ ఊళ్ళో కనీసం 3000 వరకు ఉంటారు. ఊర్లోని చాలా కుటుంబాలు దశాబ్దాల క్రితమే పట్టణాలకు వలస వెళ్లిపోయాయి. ఇక ఆ ఊర్లోనే స్థిరపడిపోయిన కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్లి అవడం లేదు. అందులో కూడా ఊర్లో ఉన్న ఆడపిల్లల కంటే అబ్బాయిల సంఖ్య చాలా తక్కువ. అయితే వేరే ఊర్లో లేదా వేరే దేశాలలోని అబ్బాయిలకు ఇచ్చి చేద్దాము అంటే ఈ ఊర్లో వాళ్ల ఒక కండిషన్కు వారు అంగీకరించడం లేదు. ఎక్కడి వారైనా అబ్బాయి ఈ ఊరి అబ్బాయిని చేసుకుంటే ఈ ఊర్లోనే ఉండిపోయేలా ఒక అంగీకారానికి రావలసి ఉంటుంది వరుడు. ఇందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడ పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. కేవలం ఈ ఒక్క కారణంగానే ఆ ఊళ్ళో పెళ్లి కాకుండా ఉండిపోయిన కన్యలు ఎందరో ఉన్నారు. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి అక్కడి స్థానిక ప్రభుత్వాల వరకు వెళ్లింది. స్త్రీ పురుష నిష్పత్తిలో విపరీతమైన తేడాలు వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అంటూ వారు ఒక కారణం కూడా చూపుతున్నారు. సగటున అక్కడ ప్రతి 1000 మంది మహిళలకు కేవలం 400 మంది పురుషులు మాత్రమే ఉన్నారు. ఇక స్థానిక ప్రభుత్వాలు ఈ సమస్యను అధ్యయనం చేసి చేసుకునే అబ్బాయి కేవలం ఆ ఊర్లోనే నివాసం ఉండాలి అన్న కండిషన్ను సడలిస్తే తప్ప ఆ ఊరి అమ్మాయిలకు పెళ్లి కాదు అంటూ అక్కడి ప్రజలను కాంప్రమైజ్ కాక తప్పదంటూ చెప్పారు. సో అదండి వేలాది మంది వధువులు వరుల కోసం వెయిట్ చేస్తున్న ఆ గ్రామం విశేషాలు. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.